సేవలు అందించిన రెవెన్యూ అధికారులకు సిబ్బందికి సేవా పురస్కార ప్రశంసా పత్రాలు అందించారు ఆత్మకూరు ఆర్డీఓ చైత్రవర్షిణి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉత్తమూల సేవలు అందించిన రెవెన్యూ అధికారులకు సిబ్బందికి 29 మందికి సేవా పురస్కార ప్రశంసా పత్రాలను ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ చైత్రవర్షిణి అందించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్ పరిధి ఉత్తమ సేవలు అందించిన 29 మందిని సేవా పురస్కార అవార్డులో ఎంపిక చేయడం జరిగిందని, ఎన్నికైన వారికి ప్రశంసా పత్రాలు అందించడం జరిగిందని, మరెంతో బాధ్యతతో పనిచేయాలని, మిగతా వారు అవార్డులు అందుకునేందుకు కృషి చేయాలన్నారు. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారుల్ని సత్కరించడం జరిగింది. మేజర్ గా R&R సర్వేలో మొత్తం ఆత్మకూరు డివిజన్ కి సంబంధించిన 10 మండలాల్లో ఉండే స్టాఫ్ అందరూ అక్కడ వచ్చి సర్వే చేయడం జరిగింది, సోషల్ ఎకనామిక్ సర్వే. సో అది చాలా త్వరగా అండ్ చాలా క్వాలిటీగా చేసినందుకు మాకందరికి అది జిల్లా లెవెల్లో కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ. సో అందుకని టీమ్ కి ఒకరిని చెప్పుకున్న డీటీని ఆర్ఐని ఇద్దరిని మేము ఈరోజు సత్కరించడం జరిగింది. భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంతకంటే బాగా పనిచేసి ఆత్మకూరు డివిజన్ కి ఒక మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను.